హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు. అదే మన కర్మ. ఎలా ఎందుకు చేస్తున్నారు, ఎలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు. మా తాత ఇలాగే చేశాడు, మా నాన్న ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తున్నాను. కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. దయచేసి భారత ఆచార సంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. ఇది భగవద్గీతలో రాయబడింది. అంత్యక్రియలప్పుడు కొండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు. ఎందుకో తెలుసా? వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవిత కాలం 120 సంవత్సరాలు. కానీ ఈ మందుల తిండికి ఆయుష్ 100 సంవత్సరాల్లో పడిపోయింది. ఇంకా కొందరికైతే ఈ కొత్త కొత్త రోగాలకి 60 సంవత్సరాలకే అంతిమ యాత్ర అవుతుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమైపోతాం. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ మళ్ళీ తన శరీరంలోకి చొచ్చుకుని తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్ళతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దించి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తరువాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన పేలాలను ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తరువాతనే ఆత్మకి తన వాళ్ళను చూడటానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయంలోపు మాత్రమే. అంతలోపు లెక్కించలేకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుంచి లెక్కించాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కొండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కొండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కొండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటకు పోతుంది. కొండను కింద పడేసి పగలగొడతాం. అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాం. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతమే ఇది. హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు. అదే మన కర్మ. ఎలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు. మా తాత ఇలాగే చేశాడు, మా నాన్న ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తున్నాను. కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. దయచేసి భారత ఆచార సంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. ఇది భగవద్గీతలో రాయబడింది.